words prepared ga vacharu. Yes, please. Just started learning Telugu. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన వారికి, ప్రెస్ మీడియా మిత్రులకు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారికి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వారికి, సిద్ధార్థ్ గారు, సురేష్ గారు, విశ్వప్రసాద్ గారు, అభిషేక్ గారు, భాస్కర్ గారు అండ్ మహేష్ గారు, నాని నమస్కారములు. పోయిన వారం మన టక్కర్ సినిమా గురించి నేను తమిళ్లో మాట్లాడాను. సిద్ధార్థ్ గారే నన్ను తెలుగులో మాట్లాడించారు. కానీ ఈ సినిమా యూనివర్సల్ కంటెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు తెలుగులో మాట్లాడుతున్నాను. టక్కర్ సినిమా గురించి చెప్పాలంటే నాకు తమిళ్లో ఇది రెండో సినిమా, తెలుగులో మొదటి సినిమా. ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేయడానికి మూడు కారణాలు ఉన్నాయి. మొదటికి మీ తెలుగు ఫేవరెట్ హీరో సిద్ధార్థ్ గారు. రెండవది, ఎస్, రీసెంట్ ఫేవరెట్ గారు దివ్యంజా గారు. రెండవది, నేను ఏ కథ ఎంచుకొని సినిమా తీయాలి అనుకున్నాను, ప్రొడ్యూసర్కి చెప్పించే ఇది తెలుగులో సూపర్గా ఉంటుంది అని వారే చెప్తారు. ఇది యూనివర్సల్ కంటెంటు, ప్రతి ఆడియన్స్కి కంటెంట్ అవుతుంది. సూపర్ సబ్జెక్ట్ మీరు ఎంచుకున్నారు, కంటిన్యూ అవ్వండి. సో నేను తెలుగు ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతాను అని నాకు మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది సిద్ధార్థ్ గారి వల్ల. మూడవది, అంతకంటే ముఖ్యం, నా గురుగారు డైరెక్టర్ శంకర్ గారు. ఆయన సినిమాలని బ్రహ్మరథం పట్టారు. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని కూడా గురువు పాటలో శిష్యుణ్ణి సినిమాలని కూడా స్వీకరిస్తారు అన్న నమ్మకంతో ఈ సినిమా కూడా అందరికీ ఉభయ రాష్ట్రాల ఆడియన్స్కి డెఫినెట్గా రీచ్ అవుతుంది అన్న నమ్మకంతో మీకు ఇస్తున్నాము. మా గురుగారు ఎప్పుడూ ఒక విషయాన్ని చెప్తారు, సినిమాకి లాంగ్వేజ్ బ్యారియర్ అనేదే లేదు, సినిమా ఆడియన్స్కి అందరికీ భాషతో సంబంధం లేదు, సినిమా ఉంటే అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది, ఇక్కడ ఆడియన్స్ పల్స్ మాత్రమే ఇంపార్టెంటు, భాషతో సినిమాకి సంబంధం ఎప్పుడు ఉండదు. మీరు సినిమాని చూసి డెఫినెట్గా కనెక్ట్ అవుతారు, ఎందుకంటే టక్కర్ సినిమాలో ప్రతి మనిషికి ఒక కనెక్షన్ ఉంటుంది. ఈ కాలానికి ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్ అవుతుంది, ప్రతి వారు కనెక్ట్ అయిపోతారు. ఏ సినిమానైనా ట్రైలర్ టీజర్ చూసి మనో పీంపి థియేటర్లో చూడాలా లేక ఓటీటీలో చూడాలా అని ఆడియన్స్కి ఒక కన్ఫర్మేషన్ ఆగి వస్తారు. కానీ మీ ఎక్స్పెక్టేషన్కి మించి మీరు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో డెఫినెట్గా చూసి ఆనంపించి ఆస్వాదించి క్లాప్స్ కొట్టి మరి సీనికి ఎంజాయ్ చేస్తారు అన్న నమ్మకం. అందరికీ తెలుగు ఆడియన్స్కి నేను ఒక డైరెక్టర్గా మా గురుగారులాగా కండాపదంగా గ్యారంటీ ఇస్తున్నాను, సినిమా చూసిన తర్వాత మీరే ఆడియన్స్గా చెప్తారు, థియేటర్లో సినిమా చూడండి, సపోర్ట్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. తెలుగు ఆడియన్స్కి ఇదే నా మనవి. ఇంతసేపు మా విన్నపానికి ధన్యవాదములు. థ్యాంక్ యూ. కార్తిక్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎఫర్ట్స్ కోసం ఆయన గట్టిగా చప్పట్లు కొట్టాలండి, తెలుగు ఆడియన్స్ని తెలుగులోనే పలకరించాలి అని.
మేము కూడా వాడని కొన్ని పదాలని ఎంత చక్కగా పలికారో నిజంగా అద్భుతం సూపర్ అండి థాంక్యూ సో మచ్ సిద్ధార్థ్ గారు మీ అవసరం లేకుండా మీ ట్రాన్స్లేషన్ అవసరం లేకుండా ఇవాళ కార్తిక్ గారు చేసిన ఇల్డ్ ఇట్ ఇంకేమన్నా అయిపోయిందా స్పీచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మేమందరం రెడీగా ఉన్నాం సినిమా చూసి ఎంజాయ్ చేయడానికి ఆల్ ద వెరీ బెస్ట్